జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు. 100కి 100% ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్రస్థానం వెళ్ళాలి, ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో మొదటిగా అవసరం మంచి మనసు. ఆ మంచి మనసు ఉంటే ఏమన్నా మనం అధిగమించవచ్చు. మంచి కాలంలో అతిపెద్ద జోక్ ఇది. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్. అంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతగారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ పెట్టింది కబ్జోర్ నాయుడు కాదు, నారా లోకేష్ తాత కాదు. ఇదేదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎన్టీఆర్ని కలిసి పనిచేద్దాం రా అని పిలవటం కాదు. అది ఎన్టీఆర్ పార్టీ, ఎప్పటికైనా కూడా ఎన్టీఆర్ పార్టీ. లోకేష్ పిలవటం అనేది చాలా హాస్యాస్పదం. 2009లో లోకేష్కి బొడ్డు ఉన్నప్పుడు, ఈ పార్టీలో లేనప్పుడు, గాలికి తిరుగుతున్నప్పుడే ఎన్టీఆర్ ప్రాణాలు కొట్టి తెలుగుదేశం పార్టీకి పనిచేశాడు. ఎన్టీఆర్కి ఎవరు దయా ప్రాపకం ఈ లోకేష్ మాట్లాడేవి అవసరం లేదు. అది వాళ్ళ తాత పార్టీ, ఆయన చూసుకోగలరు.